ఏమని చేశారు? నాని కిరాణా కొట్టున ఎక్కువ రెడ్డి సినిమా థియేటర్ లో సినిమా థియేటర్ లో కలెక్షన్ కంటే కిరాణా కొట్టులో కిరాణా కొట్టులో ఎక్కువగా ఉంది. ఆ పక్కన ఉన్న కిరాణా షాప్ లో అని చెప్పేసి తెలియదు. మరి ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపులు ఎక్కడ ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ ఎక్కడ లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగానే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న హెచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ్ గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై అండి? చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని, ఏపీ టికెట్లు ఆయనకి ఇక్కడ ట్యాక్స్లు, ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? మరి మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా? మేము విలాసంగా బతుకుతున్నామో, ఎలా బతుకుతున్నామో ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు, కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి, వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి, అంటే ఇంకెవరి గురించి అంటాడు? అసలు ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి. ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అన్నాడు మమ్మల్ని ఎందుకంటే ధర్మంగా అతను అన్నది, అతను ఉండేది తమిళనాడులో, జీవించేది తమిళనాడులో, అతను ట్యాక్సులు కట్టేదని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాను కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది. మీరు మాట నా ప్రెస్ మీట్ మీకేం సంబంధం? అసెంబ్లీలాగా ఇక్కడ కూడా రన్నింగ్ కమిటీ ఉన్నట్టు. తెలియదు, నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు, సమాచారం ఇవ్వలేదండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.